हेलो फ्रेंड्स, रिज़वान हियर। एक्सपोर्ट इंपोर्ट बिजनेस की स्वागत। इकड़ नेनु मीकु चाला विषयालु चेप्तुन्नानु। प्रति डिफरेंट डिफरेंट वीडियोस लो मीकु एक्सप्लेन चेस्तुन्नानु। मीरु कूडा एक्सपोर्ट स्टार्ट चेयाले, ऑलरेडी स्टार्ट चेसिनारैते मीरु इंका पेंचुकोवाले, प्रॉफिट्स लो रावाले, लेदंटे इंका स्टार्ट चेयलेदु अनुकोंडि, मीरु तोंदरगा स्टार्ट चेसेसि मीरु सक्सेस कावालनि कोरुकुंटू ई वीडियोस तयारु चेस्तुन्नानु। प्लस मीकु कन्सल्टिंग सपोर्ट कूडा इस्तुन्नामु। अग्रीमेंट्स लो कावच्चु, बिजनेस బయర్స్లో కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడా లాజిస్టిక్స్ అవి అన్నా అంతా సపోర్ట్ ఇస్తున్నాము। కావాలంటే మీరు ఈ వీడియో కింద డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ చేసి కలవచ్చు। ఇక్కడ ఈ వీడియోలో నేను కొద్దిగా ఒక ముఖ్యమైన పాయింట్ గురించి డిస్కషన్ చేస్తున్నాను। ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది। ఈ పాయింట్ని మీరు అస్సలు మర్చిపోకూడదు, లైఫ్లో మర్చిపోకూడదు। ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది। అదేంటంటే వారంటీస్ అండ్ గ్యారంటీస్ గురించి। ఇప్పుడు వారంటీస్ అనేది, గ్యారంటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటుంది। దాన్ని చాలామంది, ఎక్కువ మంది పట్టించుకోరు ప్రోడక్ట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు। ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము, అప్పుడు దానికి వారంటీస్ అండ్ గ్యారంటీస్ గురించి పట్టించుకోరు। ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి ఏమవుతుందంటే, ఎక్కువ శాతం మనం తినే ఆహార పదార్థాలని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం। ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ ఇండియా అన్నా కానీ, ఇక్కడ మన తెలుగు వాళ్ళు అంటే కూడా, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ తినే ఆహారంని తయారు చేసేసి ప్రోడక్ట్గా మార్చేసి దాన్ని పంపిస్తుంటారు। ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు దాని యొక్క క్వాలిటీ చెక్ అనేది చేసుకోవాలి। అంటే ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు, ఆ క్వాలిటీ ఎలా ఉంది అది తెలుసుకోవాలి। ఇప్పుడు ఏదైనా ఒక ఐటెంలో ఒక 10 రకాల డిఫరెంట్ డిఫరెంట్ రా మెటీరియల్స్ పడుతున్నాయి అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, 2-3 ప్రోడక్ట్స్ కొత్తగా న్యూ ఫ్రెష్గా తీసుకుంటాము, కొత్త 2-3 ఐటమ్స్ ఏం చేస్తామంటే పాతవి ఆల్రెడీ ఉన్నవి స్టాక్ ఉంది అది కలిపేస్తాం। అక్కడ ఏం జరుగుతుందంటే, అది కొన్ని రోజుల తర్వాత కొన్ని 2-3 ఐటమ్స్ ఇంకా వ్యాలిడిటీ అనేది ఉంటుంది, కానీ అందులో కలిపిన వేరే స్టాక్లో ఉన్న ప్రోడక్ట్లు కలిపేసాము దాని వ్యాలిడిటీ అయిపోతుంది, దాంతో ఆ ప్రోడక్ట్ అనేది పాయిజన్గా కూడా మారే అవకాశం అనేది ఉంటుంది। అంటే ఒక కాంటెంట్, కొన్ని కాంటెంట్స్ది ఆల్రెడీ వ్యాలిడిటీ ఉంది అందులో వేసిన కాంటెంట్ని ఆ ప్రోడక్ట్లో, కానీ కొన్నిట్లో ఏమైందంటే ఆ వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోయింది మధ్యలోనే, కానీ ఆ ప్రోడక్ట్ సేల్స్లో ఉంది, కానీ మీరు ఆ పైన బాటిల్ పైన ఏమని పెడతారు, ఈ రోజే తయారు చేసినట్టు పెడతారు, 1-2 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ పెట్టేస్తారు, కానీ అందులో కలిపిన ఐటమ్స్ అది కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి, కొన్ని పాత ఐటమ్స్ ఉన్నాయి, ఆ పాత ఐటమ్స్కి వ్యాలిడిటీ అనేది అయిపోయింది। కాబట్టి ఇవి కలిపే ఐటమ్స్ ఫ్యూచర్లో మీ బాటల్ మీద వ్యాలిడిటీ ఉన్నా కానీ ఆ లోపల ఉన్న ప్రోడక్ట్ పాయిజన్గా మారే అవకాశం అనేది ఉంటుంది। కాబట్టి ఇలాంటి విషయాలు మీరు చాలా శ్రద్ధగా గమనించాలి, ఎందుకంటే ఇవి గమనిస్తేనే మీకు ఆ ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా వెళ్తుంది, వితౌట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి రావు। లేదంటే వాళ్ళు కొనేస్తారు, బయట బాటల్ పైన చూస్తారు, వ్యాలిడిటీ ఉందని చూస్తారు, తినేస్తూ ఉంటారు, అక్కడ రిస్క్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది। కాబట్టి మీరు ఏ ఐటమ్స్ వాడినా కానీ ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు అందులో కరెక్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్, కరెక్ట్ టైం ఫ్రెష్ ప్రోడక్ట్స్ వాడే అలవాటు చేసుకోండి। పాతది ఏదో వేసేస్తున్నాం, మిక్స్ చేసేద్దాం, ముందు కదరా వేసేస్తాం అన్నట్టు అలా చేయకండి। ఫ్రెష్ ఐటమ్స్ని దాన్ని అందులో వేసేసి అది తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేయండి। అది ఫ్రెష్నెస్ కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది, తినడానికి టేస్ట్ కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది, కాబట్టి ఆ టేస్ట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ఉంటుంది, మరి అది ఆర్గానిక్ ఎక్సలెంట్ ఉంటుంది, కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారు, మీ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి। మీరు చూస్తారు కొన్ని ప్రోడక్ట్స్కి సేల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్కి సేల్స్ ఎక్కువ రావు, ఎందుకు, ఎందుకంటే అందులో ఉన్న ఫ్రెష్నెస్, ఆ టేస్ట్ అలాగే ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు ఆ వ్యాలిడిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అంతవరకు కూడా టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది। కానీ కొన్ని ప్రోడక్ట్స్లో చూడండి, వ్యాలిడిటీ అయితే కనబడుతుంది కానీ టేస్ట్ కొన్ని రోజుల తర్వాత అది చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వితౌట్ వ్యాలిడిటీ చూసి కలిపేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి। అది మీరు కరెక్ట్గా జాగ్రత్తగా చూసి మీరు కరెక్ట్గా ప్రిపేర్ చేసినట్టయితే బెనిఫిట్ ఉంటుంది, హెల్త్ హజార్డ్స్ అన్నటువంటి
ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఎవరికి రావు, దాంతో మీ బిజినెస్ కూడా పెరుగుతుంది. అలాగే మషీన్స్లో కూడా మీరు ఆ రా మెటీరియల్ తీసుకొచ్చి మషీన్స్ ఫిక్సప్ చేసేస్తున్నారు, ఆ మషీన్స్లో కూడా బ్యాటరీస్ అనేవి ఉంటాయి, ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, దానికి కూడా ఒక వ్యాలిడిటీ పీరియడ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి, అవి ఫ్రెష్ ఉన్నాయా లేదా, ఆ క్వాలిటీ ఎలా ఉంది అదంతా చూసుకుని తయారు చేసేసి ఆ ప్రోడక్ట్ని పంపించినట్టయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఫ్యూచర్లో. కాబట్టి మీ బిజినెస్ ఒక మీ బిజినెస్కి ఒక మంచి బ్రాండింగ్, ఒక మంచి పేరు వస్తుంది, దాంతో మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి విషయాల మీద మీరు 100% వారంటీస్ అండ్ గ్యారంటీస్ మీద మీరు 100% శ్రద్ధ పెట్టాలి. అది మీరు టాప్లో కూడా రాసుకోండి, మీరు లిస్ట్ మీరు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు టాప్లో రాసుకోండి, ప్లస్ లాస్ట్లో కూడా దానికి ఒకసారి రాయండి. ఎందుకంటే టాప్లో చూసి మర్చిపోయినప్పుడు లాస్ట్ లిస్ట్ చదివినారు మీరు ఏమేమి పెట్టబోతున్నాము, లాస్ట్లో కూడా మీరు కనబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు, మీకు 100% దాంతో బెనిఫిట్ వస్తుంది, దాంతో మీ ప్రాఫిట్స్ అనేవి ఎన్నో రెట్టు పెరుగుతాయి. ఇంకా వేరే వీడియోలో నేను వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. దీంతో నేను ఇంకా చాలామంది తెలుగు వాళ్ళకి ఇలాంటి వీడియోస్ రీచ్ కావాలి, ఎందుకంటే చాలామంది ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయాలి, ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయాలంటే ఈ వీడియోస్ని తప్పక షేర్ చేయండి. షేర్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.